నెక్స్ట్ మీ స్వామి మూవీ గురించి, దాంట్లో కంప్లీట్గా నెగిటివ్ షేడ్ దాని గురించి చెప్పండి. నేనేం చెప్తాను, మీరు చెప్పండి ఏమైనా ఉంటే దాంట్లో. ఇంతకీ చెప్పండి కదా, మీరు చెప్పండి. స్వామి చూసారా ఇంతకి? అక్కడ ఆ ఇద్దరు అమ్మాయి నవ్వుతూ అడుగుతున్నారు ఏంటండి మరి, బాధ అనిపించలే మీకు? చూసాను చూసాను, బాధగా ఉంటుంది కానీ సినిమా కదండి అది. అవును సినిమా, అదొక ఇంట్రెస్టింగ్ ఇదండి. మొత్తానికి ఏదో అనుకున్నారు, ఏదో కాంబినేషన్ టైంలో నాకు తెలీదు. రాజీవ్ కనకాల ఆవిడ పక్కన నా పక్కన చేస్తున్న ఉమా షూటింగ్ జరుగుతుంటే దానికి ఒక పెద్ద మనిషి ఏమైంది మన ఎక్కడో అనుకున్నాం, ఇక్కడికి వచ్చి పెట్టడం ఏంటో అంటే ఎక్కడో ఆర్టిస్ట్ని అనుకున్నాం, ఇదిగో ఇతనితో వచ్చి చేస్తున్నాం, ఎక్కడో అనుకున్నాం అంటే ఇక్కడ వచ్చి చేస్తున్నాం. ఇది మా అప్పటికి మీరు మంచి కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఊహించుకున్నది వాళ్ళు ఏదో ముందు ఏదో డిస్కషన్లో ఏదో అనుకుని ఉంటారు కదా, అక్కడి నుంచి ఆ మాటలు వాళ్ళకు వచ్చేస్తాయి కదా. ఆ చిన్న అది నాకు చెవును పడింది. డైరెక్ట్గా పడిందా ఇండైరెక్ట్? కాదు ఇండైరెక్ట్గా. ఓకే సర్లే, ఇంక వాళ్ళు అనుకున్నారు దాన్ని మనం చేసేదేను. సినిమా డబ్బింగ్ అయిపోయి డబుల్ పాజిటివ్ వేసి వాళ్ళంతా చూసుకున్న తర్వాత సారీ అమ్మా ఇలా అన్నాను ఈ మాట, కానీ నువ్వే రైట్ చాయిస్. ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పారు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం విన్నింగ్, అది విన్ అయ్యాను ఇంకోటి విజయకరం అలాంటిది కొంచెం ఉంటుంది కదా, అలాంటిది కూడా ఏం లేదు. ఆర్టిస్ట్కి మెయిన్గా ఉంటుంది అది. అదిగోండి, మీరు ఇలా సెగ్రిగేట్ చేసి ఆర్టిస్ట్గా మెయిన్ ఉంటుంది, డైరెక్టర్గా మెయిన్గా లేదు లేదు అలా అని కాదండి, అందరికీ ఉంటుంది అది. ఆర్టిస్ట్ మాత్రమే కాదుండో, కొంచెం ఎక్కువ ఉంటుంది స్టేజ్ మీద కనిపించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాదంటారా? తెర వెనక ఉండే వాళ్ళకు కూడా ఆయనకు కూడా ఉండదేంటి, అది కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీరు హైలైట్ చేసేయకండి, మీరు హైలైటర్స్ పెట్టుకొని మాకు మాత్రమే రుద్దేయకండి, అందరికీ ఉంటుంది. బట్ ఆ టైంలో ఏంటంటే ఐ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆ టైంకి. ఓకే అలాంటి అవమానం లేకపోతే అలాంటి మాట అంతకుముందు లొకేషన్లో పడ్డమే సర్లే ఫోన్లు, వాళ్ళకి నా గురించి ఏం తెలుసు కాబట్టి తెలుసుకున్న రోజున మళ్ళీ వెనక్కి వస్తారులే అనుకున్నాం. అంతకుముందు కూడా మీరు సినిమాలకి అడుగు పెట్టినప్పుడు, సీరియల్స్ నుంచి సినిమా పెట్టి అప్పుడు కూడా మిమ్మల్ని ఒక డైరెక్టరో ఎవరో ఏదో ఒక మాట అన్నారు. డైరెక్టర్ కాదు, ఒక ఇంకొక వ్యక్తి పేర్లు హోదాలు మెన్షన్ చేయను కానీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు రేపొద్దున ఎవరు చూసుకున్నారు. అది కుట్టి బయటకు వచ్చాడు. నమస్కారం సార్, నించోవాలో తెలియదు కూర్చోవాలో తెలియదు నాకు, అని ఎవరో కూడా తెలియదు. ఎలా పిలిచారండి? ఏం చేసా? పలాను పలాను సినిమా చేశానండి, నా పేరు సో అండ్ సో, రాజీవ్ కనకాల, నేను దేవదాస్ కనకాల గారి అబ్బాయిని. సీరియల్స్ సీరియల్లో చేసేవాడి నీ ఫేస్ 20 రూపాయలు పెట్టి చూడాలా అనగానే కళ్ళ నిండా నీళ్ళు, ఏమీ అనలేం. నా మీద నాకు ఏంట్రా నా నిస్సహాయ స్థితి ఏంటి, ఇన్ని కనీసం నేను తిరిగి అనలేకపోతున్నానేంటి, ఏంటిది పరిస్థితి తెలియక, సరే వాట్ ఎవర్ సడెన్ డన్ ఐ కాన్ డూ ఎనీథింగ్, అలా ఐ జస్ట్ కేమ్. బట్ దట్ ఫెలో ఇప్పుడు ఈరోజు పర్లేదు అంటే, కొన్నిసార్లు అంటారు అరే బాబు నువ్వు కొన్నిసార్లు గేమ్ చేంజర్ రా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్వి, నీ వల్ల ఒక 5 కోట్లు మొత్తం అంత నా వల్ల రాకపోయినా కనీసం 20 రూపాయలు పెట్టి ఒక టికెట్ కాదు కానీ 200 రూపాయలు పెట్టి చూడచ్చు, ఒక 10-15 టికెట్లు అన్నీ తెగుతాయి నా వల్ల అంటే అది నా కుటుంబం అనుకున్నాం, ఆ 15 టికెట్లు అయితే గ్యారంటీ తెగుతాయి అంతవరకు. సో అలాంటివన్నీ ఏంటి మిమ్మల్ని అన్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్నారు? నేను వాళ్ళ అప్రిషియేషన్ కోసం పనిచేయనండి, నేను ఐ జస్ట్ డూ ఫర్ మై వర్క్. వాళ్ళ అప్రిసియేషన్ ఇంకోటి, ఇందులో ఓల్డ్ అన్నీ జరిగి ఉన్నాయి, చాలా చూసేసాము. ఇప్పుడు సినిమాల నుంచి మీరు ప్రొడక్షన్కి అంటే ఆల్రెడీ మీ నాన్నగారిదే మీరు క్యారీ ఆన్ చేస్తున్నారు, ఇప్పుడు దాంట్లో ఏదైనా చేస్తున్నారు? ఐ డోంట్ నో అండి, ప్రాబబ్లీ ఐ మైట్ కమ్ అందరి స్థలకు, యా ఐ మైట్ కమ్, ఐఎమ్ నాట్ ష్యూర్. విత్ ఆల్ ఎవ్రీవన్స్ హెల్ప్ అగైన్ ఐ హ్యావ్ టు ఇఫ్ నీడెడ్, బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, నేను ఇక్కడే ఇండస్ట్రీ. Yeah, I've been made up by the industry, I've been in this industry,
వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ డూ ఐ హ్యావ్ టు డూ ఫర్ ఏమైనా చేతనైతే వీలైనంత వరకు చేయగలిగితే చేయడం. అయితే రాజీవ్ గారు, మీ ఏజ్లో అటు అటు వాళ్ళని లైక్ ముందు తరాలని ఇప్పుడు నెక్స్ట్ తరాలని కూడా చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి యాక్టింగ్ స్కిల్స్ ఎలా చేంజ్ అయ్యి ఉంటాయి? యాక్టింగ్ స్కిల్స్ అనేవి మీరు యాక్టింగ్ స్కిల్స్ అనే పదం ఇప్పుడు వాడకూడదేమో. అప్పుడు యాక్టింగ్ స్కిల్స్ అంటే అది అంటే సి దట్ టైమ్ ఎవ్రీథింగ్ యూస్ టు బి ఎ ఛాలెంజ్, ఎవ్రీవన్ యూస్ టు బి ఎ ఛాలెంజ్. అలర్ట్గా ఉన్నాను, అలక్ అలర్ట్ అలక్ నిరంజన్ అలర్ట్ అలర్ట్ బాగా ఛాలెంజ్తో ఉండేవాళ్ళు. ఏదైనా ఉందో కాంబినేషన్లో ఒక 3 పేజీల సీన్ 4 పేజీల సీన్ ఆర్టిస్టులతో పాటు కాంబినేషన్లో చేసుకుంటుంది ఆపకుండా. టేక్ వన్ ఓకే, మహాంటి టేక్ టూ ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ సేమ్ చిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత అలర్ట్నెస్ లేదు, క్లాప్ పోయింది, క్లాప్ బోర్డు పోయింది. ఇప్పుడు మీరు నటిస్తున్నాను అనుకోండి అని అంటారు, మీరేదో చేస్తుంటారు. నేను నటించాలో లేదో నాకు తెలియదు, నేను ఉన్నాను లేదో తెలియదు, ఏంటి ఏంటి ఏం జరుగుతుంది. మీరు కూడా ఉన్నారండి, మీరు కూడా నటించండి. ఏంటండి ఒక చిన్న పద్ధతి ఉండాలి కదా, లీడ్ ఏది, క్లాప్ క్లాప్ ఏన్ అంటే అందరూ అలర్ట్, ఎవ్రీవన్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు, అందరూ పని చేసేవాళ్ళు చూసేవాళ్ళు వెనకుండేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ కూడా ఓ రెడీగా ఉండేవాళ్ళు. సో టెక్నాలజీ పెరిగింది, టెక్నిక్ పెరిగింది, బ్రెయిన్స్ కూడా పెరిగి ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు షార్పన్ ఇట్, దాన్ని ఇంకొంచెం, ఎందుకంటే వీ హ్యావ్ మనం పెరిగింది కదా అని కొన్ని లూజ్ ఎండ్స్ వదులుకోకూడదు. బాగా చేసేవాళ్ళని బాగా ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి. అంటే అఫ్కోర్స్ ఇందులో ఎంకరేజ్మెంట్ కోసం ఏవో ప్రయారిటీస్ ఏమో పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తారు, కానీ తప్పేం కాదు. కొంచెం నేర్పించి రావాలి, కొంచెం అలర్ట్గా నేర్చుకొని రావాలి, నేర్చుకొని రావాలి లేదా నేర్పించి తీసుకున్నాను. అయితే మన ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతమంది యాక్టర్స్ అంటే మీ నేను యాక్టర్స్కి ఎస్పెషలీ చెప్పేది ఏంటంటే కొంచెం అలర్ట్. యూజువల్గా యాక్టర్స్ అందరికి ఎలా ఉంటుందంటే అండి, ఈ ఫోకస్లో ఉంటుందా, నేను ఫోకస్లో ఉంటాను, ఇక్కడ ఫోకస్లో అది ఫోకస్లో ఉంటుంది. యూజువల్గా ఎలా ఉంటుందంటే అందరు అద్దల్లో చూసుకుంటారు, ఇది అందరూ చేస్తారు, ఆడపిల్లలు ఎస్పెషలీ. ఇవి మాత్రమే కాదు, మనం ఏం చదువుతున్నాం, మనం ఎలా పలుకుతున్నాం, మన అపీరెన్సే కాదు, మన నోరు ఎలా తిరుగుతోంది, మనం ఏం చేస్తున్నాం, ఏ పదం వాడదాం, వాక్శుద్ధికి వాక్సిద్ధికి ఏం చేయాలి, తెలుగు భాషను ఎలా నేర్చుకోవాలి, రిధం ఎలా ఉంటుంది, ఇంకోటి తెలుగు ఇంకోటి ఎలా 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 మాట్లాడాలి, ఎలా అలా మాట్లాడి ఇలా మాట్లాడచ్చా ఇలా మాట్లాడచ్చు, ఇవన్నీ కూడా కొంచెం అవి కూడా బాగా నేర్చుకుంటే ఆఫ్ స్క్రీన్ మీరు మీకు అంటే బ్రహ్మాండమైన అవకాశాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు ఇండస్ట్రీ విస్తరించింది. ఇదివరకు అంటే ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ విస్తరించింది. ఇదివరకు మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని, తెలుగు ఇండస్ట్రీ కాదు తమిళ్ మలయాళం మాత్రమే రికగ్నైజ్డ్, మనకి కన్నడ కానివ్వండి తెలుగు కానీ అన్రికగ్నైజ్డ్. ఏది టాప్ ఆఫ్ ది స్టేట్స్ పైకి చూస్తే, కింద నుంచి పైకి చూస్తే ఇవి రెండు పైన ఉంటాయి కానీ గుర్తుపోలేదు. ఇప్పుడు తెలుగు కన్నడ అయింది, తమిళు మలయాళం అవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో క్యాన్వాస్ పెరిగింది, చాలామంది ఇప్పుడు తెలుగు సినిమాలు బాగా జరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు, అద్భుతమైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాం. సో మీరు కూడా యాక్టర్లు వచ్చే యాక్టర్లు కూడా బాగా పట్టు సాధించాలి. డైలాగ్ డెలివరీ, డైలాగ్ డెలివరీ అని అంటలేదు నేను, అంటే భాష మీద స్పష్టత పలకడానికి ఉచ్చరించడానికి. మీరు ఎక్కడో ఉంటారు, ఇంకొకరు చెప్తారు, ఏంటో తెలియదు. సరే కొన్ని కొన్ని పరిస్థితులు తప్పదు, కొన్నిసార్లు ఆకారం ఉన్నవాడికి గొంతు ఉండదు కే అని ఉంటాడు తప్పదు, కొన్నిసార్లు కి అనేవాడికి ఆకారం, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది గొంతు అద్భుతంగా ఉంటుంది కానీ ఆకారం చూస్తే పేలాగా ఉంటుంది. ఐ దట్స్ ఆల్ గాడ్స్, బట్ మీ చేతిలో ఏదైతే ఉందో ఏదైతే ప్రాక్టీస్ చేయాలో అది ప్రాక్టీస్ చేయండి అంటుంది అంతే. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు టాలీవుడ్లో, మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటారు యాక్టర్స్ని. అలా ఏం లేదండి, అదే చెప్తున్నాను, ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు అనే ముందు నేను ఒక కొన్ని చెప్పాను, నేర్చుకోండి నేర్చుకోండి, పట్టు సాధించండి భాష మీద స్పష్టత మీద అని చెప్పాను కదా. వాళ్ళు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటారు,
నా ఇంట్లో బాగుందనుకోండి, నేను బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటానా? ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫుడ్ మేకర్ అట్ హోమ్, యూ ఈట్ డైలీ అట్ హోమ్ ఓన్లీ. నేను ఐ డోంట్ గో అవుట్. అరే నాకు వద్దురా, నాకు అలవాటు పడ్డది, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ ఫుడ్. ఎప్పుడో ఒక్కసారి నాకు తప్పదు అనుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా తినాల్సి వస్తుందేమో. రోజు 24 గంటలు ఎవరికి అలా ఇంట్రెస్ట్ ఉండదు. కొన్నిసార్లు కొన్ని కొన్ని తప్పవు, కొన్ని క్యారెక్టర్లు తెచ్చుకోవాలి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కొన్ని, ఎందుకంటే డేట్స్ కానివ్వండి, సౌలభ్యం కానివ్వండి, మార్కెటింగ్ వైజ్గా కానివ్వండి, అన్నిట్లో మనం ఇన్వాల్వ్ కానక్కర్లేదు. ఇందులో మేజారిటీ రావాలనుకుంటే, వేషాలు రావాలనుకుంటే మాత్రం ప్రాక్టీస్ మాత్రం చేయాలి. ప్రాక్టీస్ మన దగ్గర లోపం ఉందంటారా? లోపం ఉందా లేదా అని నేను, లోపం ఉందని నేను అన్ను, కానీ ప్రాక్టీస్ మాత్రం చేయండి అంటున్నా. స్మార్ట్ ఆన్సర్. లోపాలు నేను ఎలా చెప్తాను? ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుని ఆ లోపాలు చెప్పగలుగుతారు, నేను చెప్పలేను. కానీ నేనేంటుంది, మీరు మాత్రం ప్రాక్టీస్ వదిలిపెట్టకండి అంటున్నా. యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, ఎవ్రీ వన్ విల్ గెట్ ఇట్. సే ఐ వాజ్ బీన్ స్నబ్డ్, ఐ వాజ్ బీన్ థ్రోన్, ఐ వాజ్ సెట్ యువర్ ఐ టెలివిజన్ దిస్ థింగ్, నీకేంటి అన్నవన్నీ నేను సినిమాలు చేస్తున్నాను, ఓకే దిస్ ఫెలో ఇస్ ఎ గేమ్ చేంజర్ అనో, లేకపోతే ట్విస్టర్ అనో, ఇంకోటనో ఏదో ఇలాంటివన్నీ అన్నీ అంటున్నా అనిపించుకుంటున్నాం కదా. అయితే సో ఎవ్రీ వన్ విల్ గెట్ ఏ ఛాన్స్, ఫెయిర్ ఛాన్స్.